వంటి ఒకటి రెండు జిల్లాలు తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు ఇందుకు నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నామని స్పష్టం చేశారు. 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతోనే చేజారిపోయాయని తెలిపారు. నిన్న తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడక్షరాలే పవర్ఫుల్ అని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పోరాట పటిమను తెలంగాణ ప్రజలు చూశారని అన్నారు. అయితే ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు తెలుసుకొని సమీక్షించుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్లుగా తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 2-3 నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ చరిత్రలో లేదని కేటీఆర్ అన్నారు. స్వల్పకాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయే లక్ష్యం ఆ పార్టీకి ముందు నుంచి ఉందన్నారు. ఇప్పటిలాగే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు కేవలం 7.5 ఆ పార్టీపై విశ్వాసం కోల్పోయారని, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన దిశగా అడుగులు వేస్తోందని ఈ నెల రోజుల పాలనే సాక్ష్యమన్నారు. ఆ పార్టీ చేసిన వాగ్దానాల అమలు కోసం బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని చెప్పారు. పదేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని, బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రం సాధించిన ఘనతకు ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గులాబీ శ్రేణులదేనని అన్నారు. బీఆర్ఎస్ అధిష్టానంపై జరుగుతున్న దుష్ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మధుర అభ్యర్థి కమలరాజు గొంతు కోసారడం తగదని, ఇటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. కమలరాజుకు పార్టీ అన్ని విధాలా సహకరించిందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్తో పాటు 40 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.
దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. రైట్, ఖమ్మం జిల్లాకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆయన ఖమ్మం గురించి మాట్లాడుతూ ఖమ్మం నల్గొండ లాంటి 1-2 జిల్లాల్లోనే బీఆర్ఎస్ పార్టీ అతి తక్కువ అంటే తక్కువగా కేవలం అంటే ఉమ్మడి 10 జిల్లాలను చూసుకుంటే 2 జిల్లాలకు సంబంధించి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మిగతా చోట్ల కూడా ఎక్కడ కూడా అంత ఘోరమైన ఓటమినేమి చవిచూడలేదు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలను, జిహెచ్ఎంసీ పరిధి లాంటి ప్రాంతాలను చూసుకుంటే మనమే అందరికన్నా ముందున్నామని చెప్పి కూడా కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి కార్యకర్తను కూడా ఎట్టి పరిస్థితులు అంటే ఉత్సాహంగా పనిచేసేలా కూడా ఆయన ఒక విధంగా వాళ్ళను ఉత్తేజపరిచారని చెప్పుకోవాలి. ఎందుకంటే రానున్న పార్లమెంట్ అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే కార్యకర్తలు కనుక ఉత్సాహంగా లేకపోతే అది మరింత తీవ్ర నష్టం జరుగుతుందనే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కార్యకర్తలు కనుక ఉత్సాహంగా లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర ఓటమినే మళ్ళీ చవి చూస్తే పార్టీకి భవిష్యత్తులో మనుగడ ఉండదని పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అన్ని అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్కరి అంటే నియోజకవర్గాల వారిగా నాయకులను పిలిపించి ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్లమెంటుకు సంబంధించిన సమావేశాలు అయిపోగానే అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా నాయకులను పిలిచి మళ్ళీ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. అయితే ముఖ్యంగా కార్యకర్తలకైతే ధైర్యాన్ని అయితే నూరిపోసే ప్రయత్నం అయితే గట్టిగానే చేశారని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఆయన కార్యకర్తలకు అధైర్యపడవద్దని కూడా ఒక భరోసా కల్పించా, అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా చెప్పారు. అయితే అంటే మదిరకు సంబంధించి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు కమల్ రాజ్ అంటే ఒకప్పటి నుంచి కూడా ఇండైరెక్ట్ గా కూడా ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారో బట్టి విక్రమార్కకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే కమల్ రాజుకు కావాలని చెప్పి మదిరకు తీసుకెళ్లి పెట్టారు. అందుకోసమే ఆయన ఓటమి పాలయ్యాడు. ఆయన అంటే ఆరోపణలు ఏంటంటే ఆయన ఒక విధంగా ఆయన గొంతు కోశారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదు. కమల్ రాజుకు భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా పార్టీ సహకరిస్తుందని చెప్పి కూడా ఆయన భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎవరు కూడా కార్యకర్తలు కూడా అధైర్యపడొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అంటే పూర్తి కాలం కూడా ఉన్న దాఖలాలు లేవు. అతి తక్కువ అంటే గెలిచిన మొత్తం ఎక్కువ కాలం పరిపాలించినప్పటికీ కూడా అతి కొద్ది సమయాల్లో మాత్రమే పూర్తి కాలం కొనసాగింది. మరి ఎప్పుడు కూడా కొనసాగలేదు. ప్రతి చోట వాళ్ళే ఏదో ఒక విధంగా ఆటంకం ఏర్పరచుకొని ప్రభుత్వాలను కోల్పోగొట్టుకున్నారు. అంతేకాకుండా ఒకవేళ పొరపాటున బై ఎలక్షన్లు వచ్చి ప్రభుత్వాన్ని గెలిచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నప్పటికి కూడా ఎక్కువ కాలం కూడా ప్రజల విశ్వాసాన్ని కూడా వాళ్ళు పొందలేకపోయారు. అది తక్కువ కాలంలోనే మళ్ళీ ఓటమిని కూడా చవిచూశారు. దానికి ఎగ్జాంపులే 1989 జరిగిన ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించిన కాంగ్రెస్ ని గెలిపించినప్పటికీ మళ్ళీ 7.5 లోపే మళ్ళీ గవర్నమెంట్ ను కూడా పోగొట్టుకున్నారని ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పారు. అయితే ముఖ్యంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేయరు. కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రతి కార్యకర్త పోరాటం చేయాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలపై ఫోకస్ చేయాలి. వారికి ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో ఏనాడు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న దాఖలాలు లేదు. మరచిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎక్కడైతే అంటే ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారము ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్కే వెళ్ళాయని చెప్పి 51% వెళ్ళాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి అభిమానాన్ని మళ్ళీ చిరగొనాలి. వారి విశ్వాసాన్ని చిరగొంటేనే మళ్ళీ మనకు గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి సూచించిన పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. We'll be right back.